చికెన్ శనగపప్పు స్పెషల్ తెలంగాణ స్పెషల్ చికెన్ శనగపప్పు తెలంగాణ స్పెషల్ స్పెషల్ మీకు తెలుసా ఈ రెసిపీ తెలుసండి ఓకే సో ఆవిడ కరెక్ట్ చేస్తుందో లేదో మనం చూద్దాం ఓకే నాకు తెలియదు మనం మీరు చెప్పాలి సో చికెన్ శనగపప్పు కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటి చికెన్ శనగపప్పుకు కావాల్సిన పదార్థాలు చికెన్ శనగపప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటాలు गरम मसाला पुदीना कोत्तिमीर उप्पु कारम नूने चिकन शनगपप्पु कावाल्सिन इंग्रीडियंट्स अन्नी नोट चेसुकुन्नारु कदा इक चेसे विधानं कनुक्कुंदाम फस्ट एं चेस्तारु शनगपप्पु उडकिंचालंडि अंटे नानबेट्टुकुन्नाम आ नानबेट्टुकुन्न शनगपप्पु एंत नानबेट्टारु ओक गंट दीनी 1 आवर् बिफोर् मनं नानबेट्टि पेट्टुकोवालंट आ तर्वात दीनी उडकिंचालि ओके सो देंट्लो कुक्कर्लोनो गिन्नेलोनो गिन्नेलो गिन्नेलोना ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పుని ఇప్పుడు ఉడికించుకుంటాం అన్నమాట ఎక్కువ టైం పట్టకూడదు కదండి ఆ తర్వాత బౌల్ పెట్టుకోవాలండి ఓకే దీని ఇటు పెట్టేనా హా ఆయిల్ వేయాలండి కొంచెం అయ్యాక రెండు మూడు పచ్చిమిర్చి వేయాలి ఓకే ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తానా సో నానబెట్టం కాబట్టి తొందరనే ఉడికిపోవచ్చు కదండి ఆ తర్వాత ఆనియన్ వేయాలండి పచ్చిమిర్చి అండ్ కట్ చేసిన ఆనియన్ ఆని ఈ లోపు ఏమను ఉన్నాయా ప్రిపరేషన్ చేసుకునేటి మనం ఏది లేదండి ఏదం డైరెక్ట్ వేయడం అన్ని డైరెక్ట్ తర్వాత టమాటా వేయాలి టమాటో అండ్ ఆనియన్ సేమ్ క్వాంటిటీ సేమ్ మీ గురించి చెప్పండి సునీత గారు మీది ఏ రీజియన్ మీది ఏ ప్రాంతం కట్ చేశారండి ఓకే तो मी दे, मी देगर एक कुछ ऐसा था रहेगी हाँ इधे संडे इधे उन तक ओके दिन स्पेशलिटी एंटी स्पेशलिटी एंटे अंत लाइक चेयर डालने का हाँ आधे चपाती गाने कुछ मुझे दे कुछ मेस को नाम राइस पकने इस कुछ चारे इस कुंडे चाला बाउंड अना पास मेस को लेंटे ओके पास मेस को लेंटे चिकन इस पालने एंटर इस कुंडा चिकन दिन की 500 ग्राम्स हाफ के हाफ के మీ హస్బెండ్ ఏం చేస్తారండి కార్పెంటర్ వర్క్ చేస్తారు కార్పెంటర్ ఓకే చిల్లు పెట్టాలండి ఓకే అంత వాటర్ అంత ఇంకిపోవాలి ఓకే మూత పెట్టాలి ఆ మూత పెట్టండి మరి శనగపప్పు ఏంటి ఉడికిందా చేయాలండి వాటర్ తీసేయాలా దీంట్లో తీసేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇది మస్ట్ కదండి ఎనీ నాన్ వెజ్ డిష్ నాన్ వెజ్ ఖచ్చితంగా కావాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ కారం తెలంగాణ డిష్ కాబట్టి కాటు ఎక్కువ కారం వేసుకో అవునా ఎక్కువ తింటారు కదా నిజంగా చాలా ఎక్కువ సరిపడ ఉప్పు వేసుకోవాలండి సరిపడ ఉప్పు ఉప్పు చికెన్ ఉడికిపోయిందండి ఉడికిందా ఆ ఉడికిపోయింది ఓకే సో మీరు ఒప్పుకుంటారా ఇది ఇందులో కలుపుకోవాలి ఇది పప్పు వేయాలి ఓకే ఈ వాటర్లోనే సరే మీరు చేస్తుంటేనే నాకు ఘాటు ఇక్కడ వరకు వస్తుంది సరిపోతుందా సరిపోతుంది గరం మసాలా కొత్తిమీర వేసి దింపేసుకోవాలండి నాన్ వెజ్ లో ఎప్పుడైనా లాస్ట్ వేసుకోవాలి ఓకే అయిపోయింది డిష్ అవుట్ చేయొచ్చా కొంచెం కొత్తిమీరతో గాని
చికెన్ శనగపప్పుకు కావాల్సిన పదార్థాలు. చికెన్, శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటాలు, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కారం, నూనె. చికెన్ శనగపప్పు తయారు చేసే విధానం. ముందుగా పాన్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసి దోరగా వేగించి పసుపు వేసి కలుపుకొని టమాటా ముక్కలు ఉడికేంత వరకు కలుపుకొని చికెన్ ముక్కలు వేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత శనగపప్పు, గరం మసాలా వేసి కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గుమగుమలాడే ఎంతో రుచికరమైన శనగపప్పు చికెన్ రెడీ.